హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహేజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చెప్పడానికి నేను వీడియో అయితే చేస్తున్నానండి అండి సో ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన అప్డేట్ ఏంటంటే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి అమౌంట్ అనేది మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించి మందికి అయితే మెసేజెస్ అయితే వచ్చాయి కానీ బట్ అమౌంట్ అయితే రాలేదు కొంతమందికి ఏంటంటే మెసేజ్లు కూడా రాలేదు అమౌంట్ కూడా రాలేదు సో అలాగే ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో అప్డేట్ ఏంటంటే మనకు రెండు రోజుల వరకు అంటే మనకు రెండు రోజుల వరకు అమౌంట్స్ అనేవి పడవు సో ఎందుకు పడవు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో అలాగే మనకు నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఇన్ఫిల్ టెక్నాలజీతో మరొక కొత్త ఇంటి నిర్మాణం నమూనా అనేది నిర్మించనున్నారు సో ఈ ఇంటిని మనకు నలభై ఎనిమిది గంటల్లో అయితే నిర్మించనున్నారండి సో దానికి సంబంధించిన నమూనా అయితే మనం చూద్దామండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ అప్డేట్ గురించి చాలా మందికి అయితే తెలియదు అండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ వివరాల్లో వెళ్ళినట్లయితే సో ఫ్రెండ్స్ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి మనకు అమౌంట్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి చాలామందికి మెసేజెస్ వచ్చాయి కొంతమందికి మెసేజెస్ కూడా రాలేదు సో చాలామందికి మెసేజెస్ వచ్చి కూడా అమౌంట్ అయితే రాలేదండి సో ఇప్పుడే మనకు అందిన అప్డేట్ ఏంటంటే ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన అమౌంట్స్ అనేది రేపు ఎల్లుండి అయితే రావండి ఒకవేళ మీరు బ్యాంకుకు వెళ్ళి చెక్ చేసుకోవాలనుకున్నా కానీ మీరు వెళ్ళకండి ఎందుకంటే రేపు ఎల్లుండి మనకు బ్యాంకు సెలవులు రేపు మనకు బ్యాంక్ ఉండదు ఎల్లుండి కూడా మనకు బ్యాంక్ ఉండదు అంటే సోమవారం నుండి మనకు అమౌంట్లు అనేది పడడం అయితే స్టార్ట్ అవుతాయి సో ఈ అమౌంట్లు అనేది మనకు పది రోజుల వరకు అయితే పడుతున్నాయి అని చెప్పేసి మనకు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో మీరు టెన్షన్ పడకండి సో నెక్స్ట్ వీక్ కూడా ఈ అమౌంట్స్ అనేది పడతాయి అలాగే మనకు రేపు ఎల్లుండి బ్యాంక్స్ అనేవి ఉండవు బ్యాంకు హాలిడేస్ అండి సో ఫ్రెండ్స్ ఇది వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన అప్డేట్ సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇన్ఫిల్డ్ టెక్నాలజీతో మనకు పేదల నమూనా గృహాన్ని అయితే ఈ రోజైతే మనకు నిర్మించడం అయితే జరిగింది దానికి సంబంధించిన శంకుస్థాపన అయితే చేయడం అయితే జరిగింది సో ఇంటిని నలభై ఎనిమిది గంటల్లో అయితే నిర్మిస్తారనేసి మనకు మంత్రి చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి మనకు పేపర్లో ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది సో ఆ నోటిఫికేషన్ మనకు క్లియర్ గా అయితే వినిపిస్తానండి వినిపించిన తర్వాత మిగతా డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందామండి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే పేదల నమూనా గృహాలకు నేడు శ్రీకారం రాష్ట్ర ప్రభుత్వం పేదలకు నిర్మించి ఇవ్వనున్న ఇళ్ల ప్రయోగాత్మకంగా అత్యాధునిక ఇన్ఫిల్ సాంకేతికాలకు వినియోగించనున్నట్లు రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు మోడల్ గ్రీన్ హౌస్ పేరుతో నిర్మించే ఈ నమూనా గృహాలకు శుక్రవారం రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలో పాడులో శ్రీకారం చుట్టనట్లుగా చెప్పారు సోలార్ రూఫింగ్ వెర్టికల్ గార్డెనింగ్స్ కాలుష్య రహిత పరిసరాలతో సుందరంగా ఉండే ఒక్కో ఇంటిని నలభై ఎనిమిది గంటల్లో నిర్మించవచ్చని గురువారం ఇక్కడ వివరించారు రాష్ట్రంలో ముప్పై లక్షల ఇళ్ల నిర్మాణాలు అతి తక్కువ సమయంలో చేపట్టినట్లు తెలిపారు గత లోక్సభ సమావేశాల్లో పేదలకు మోడల్ గ్రీన్ హౌస్ నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరాన్ని తాను ప్రస్తావించినట్లు ఎంపీ గుర్తు చేశారు సో ఫ్రెండ్స్ మనకు ఇన్ఫిల్డ్ టెక్నాలజీతో నిర్మించున్న ఇంటి నమూనా అండి అక్కడ సో పేపర్లో అక్కడ ఇచ్చినారు చూడండి ఆ నమూనా అండి సో ఈ నమూనాతో మనకు ఇల్లు అనేది నిర్మించనున్నారు సో ఈ ఇంటిని మనకు నలభై ఎనిమిది గంటల్లో అయితే నిర్మించనున్నారండి ఇది వండర్ వండర్ఫుల్ అండి సో నలభై ఎనిమిది గంటల్లో ఇంటి ఒక్క ఇంటి నిర్మాణం అనేది జరుగుతుంది సో దీని ద్వారా ఏంటంటే ముప్పై లక్షల ఇల్లు అయితే తక్కువ సమయంలోనే నిర్మించడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ ఇంటిని ఏంటంటే సోలార్ రూఫింగ్తో అలాగే వెర్టికల్ గార్డెనింగ్ కాలుష్య రహిత పరిసరాలతో ఏంటంటే సర్వసుందరంగా అయితే నిర్మించనున్నారు సో ఫ్రెండ్స్ మనకు మనకు ముందు ఒక ఇంటిని అయితే నిర్మించారు తాడేపల్లిలో సో ఇప్పుడు ఏంటంటే మనకు ఆ ఇల్లు అంటే పర్ఫెక్ట్గా అంటే ఫెసిలిటీస్ సరిగా లేవు కాబట్టి మనకు ఈ ఇంటి నమూనాన్ని అయితే నిర్మించనున్నారండి సో ఫ్రెండ్స్ నేను ఈ యొక్క అప్డేట్స్ గురించి చెప్పడానికి యొక్క వీడియో నేను చేస్తున్నానండి సో ఫ్రెండ్స్ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఎవరైతే అమౌంట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు రేపు బ్యాంకులకు వెళ్ళకండి బ్యాంక్స్ రేపు ఎల్లుండి సెలవు సో మీకు సోమవారం నుండి అమౌంట్స్ అయితే పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి పది రోజుల వరకు అమౌంట్ అనేది పడుతుంది అని చెప్పేసి ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో ఫ్రెండ్స్ మీరు టెన్షన్ పడకండి సో హ్యాపీగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్